తల్లిదండ్రులను సంరక్షించవలసిన బాధ్యత పిల్లలదేనని ఇందుకోసం ప్రత్యేక చట్టాలను రూపొందించారని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో తల్లిదండ్రులు వయోవృద్ధుల సంక్షేమం సంరక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆర్వి కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. అధికంగా భూమి వల్లే కుటుంబంలో తగాదాలు వస్తుంటాయని కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. చిన్నప్పుడు పిల్లలను పెంచి పోషించినట్లుగానే వృద్ధులను సైతం చూసుకోవాలన్నారు. జీవో 40 ద్వారా సమాజంలో మార్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లలు తన ఆస్తిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తే కోర్టు చుట్టూ తిరగవలసిన పని లేదని, ఆర్టీఓకు విన్నవించుకున్నట్లయితే న్యాయం చేకూరుతుందని తెలిపారు. మీ సొంత భూమిని, సొంత ఇల్లు స్థలంని, సొంత ఇల్లుని మీ పిల్లలు ఎవరి ఫోర్స్ఫుల్గా కబ్జా చేసుకున్నారనా, వారికి ఎవిక్షన్ చేయడానికి మీరు కోర్టు పక్క చుట్టూ వెళ్ళి అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వెళ్ళి ఆర్డీఓతో పాటు కలెక్టరే మీరు పర్సనల్గా చూసుకుంటారు. ఈ యాక్ట్ ప్రకారం చాలా మంచి పని జరిగింది. ఈ కోర్టు పక్క ఏముంటుంది, కోర్టు వెళ్ళాలన్నా మీ కోర్టు దగ్గర పెద్ద ప్రాసెస్ అది. అడ్వకేట్ పెట్టుకోవాలి, టైం తీయాలి, వాయిదా తీసుకుంటారు. ఎప్పుడు వస్తారో తెలియదు మీకు, ఏ టైం కోర్టు వస్తారో తెలియదు. మీరు కలెక్టర్ ఎప్పుడైనా కలవచ్చు, ఎప్పుడు కలవైనా మండే వెళ్ళినా కలుస్తారు మీరుని. సో ఆడియో కూడా కోర్టులో కేసు వస్తుంది. ఇప్పుడు చట్టపరంగా కలెక్టర్ మీరు కలవాలని ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన చదివారు, కలెక్టర్ షాల్ ప్రొటెక్ట్ ద లైఫ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద సీనియర్ సిటిజన్. చట్టపరంగా నాకు బాధ్యత ఉంటుంది అది కలెక్టర్గా, నా జిల్లాలో ఉన్న అన్ని సీనియర్ సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేయాలని ఈ చట్ట ప్రకారం నాకు బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ చేయాలి అనుకుంటున్నాను.